हाई अंडी, वेलकम टू श्रेष किचन। नेनु मी सुनीता। ई रोज रेसीपी मामिडी अल्लं तो पच्चड़ी। मनं एप्पुडू तिने अल्लं पच्चड़ी काकुंडा फ्लेवर कोंचेम वेरुगा उंटुंदी। मामिडी अल्लं तो पच्चड़ी एला चेयालो, दानिकि कावाल्सिन पदार्थालु एंटो इप्पुडु चूसेद्दां। मुंदुगा 1/2 ग्रामुल मामिडी अल्लानी शुभ्रं चेसी पैन उन्न तोक्कुनु तीसेसुकुनि चिन्न चिन्न मुक्कलुगा कट चेसी तीसुकोवाली। अलागे 1/2 ग्रामुल चिंतपंडुनु वेड़ नीळ्लु पोसुकुनि नानबेट्टुकोंडि। ई वेड़ नीळ्लु पच्चड़िलो वेसुकोवच्चु। वेड़ नीळ्लु चल्लार्चि पच्चड़िलो पोसुकुंटे पच्चड़ि पाडवकुंडा एक्कुव रोजुलु निल्व उंटुंदि। इप्पुडु स्टव్ ఆన్ చేసి पैन पेट్టుకొని ఆయిల్ వేసుకోవాలి। కట్ చేసుకున్న అల్లం ముక్కలను వేసి దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకోండి। ఇదే ఆయిల్ లో 1/2 గ్రాముల ఎండుమిరపకాయలను తొడిమలు తీసేసి వేసుకోవాలి। ఎండు మిర్చి వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్ లో వేయించుకుంటే గింజ వరకు బాగా వేగి టేస్ట్ బాగుంటుంది। మనం కారం పొడులు చేసుకునేటప్పుడు కూడా ఈ చిన్న చిట్కాను ఫాలో అయితే మిరపకాయలు బాగా వేగి మంచి రుచి వస్తుంది। ఇలా మంచి రంగులో వేగిన తర్వాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి। దీనిలోనే మరి కాస్త ఆయిల్ వేసుకుని 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, చాలా కొద్దిగా మెంతులు వేసుకుంటే రుచి బాగుంటుంది, లేకపోతే స్కిప్ చేయండి। 5-6 ఎండుమిర్చి ముక్కలు వేసి సన్నని సిగపైన వేగనిచ్చి 2 కరివేపాకు రెబ్బలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న ఎండుమిర్చి, అల్లం ముక్కలు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి। గింజంతా బాగా నలిగే వరకు మిక్సీ పెట్టుకోవాలి। దీనిలోనే 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర, నానబెట్టుకున్న చింతపండు వేసుకుని మిక్సీ పెట్టుకోండి। ఈ విధంగా బాగా మిక్సీ పెట్టుకున్న తర్వాత 1/2 గ్రాముల కంటే కాస్త ఎక్కువగా బెల్లం వేసుకుని అంతా బాగా నలిగే వరకు మరొక్కసారి మిక్సీ పెట్టుకోవాలి। తీపి కాస్త అటు ఇటుగా వేసుకోవచ్చు మన టేస్ట్ ను బట్టి। ఇప్పుడు తాలింపులో పచ్చడిని వేసి బాగా కలుపుకోవడమే। మనకు పచ్చడి రెడీ। ఎయిర్ టైట్ జార్ లో వేసుకుంటే తడి తగలకుండా ఉంటే ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటుంది। మామిడి అల్లం పచ్చడి రెడీ। ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి। మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।